హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. గోల్డ్ బిజినెస్ చేయాలని అంటే అది లిమిటెడ్ వెర్షన్కే అయిపోయిందనమాట. కొంతమంది మాత్రమే చేస్తారు, మిగతా వాళ్ళకి ప్రాసెస్ తెలీదు, అక్కడో ఒక చోట ఆగిపోయి ఉంటారు. అంటే అది ఎంతవరకు మనం ముందుకు తీసుకువెళ్తాం లేదు అనే దాని మీద అవగాహన లేక ఆగిపోతారు. గోల్డ్ బిజినెస్ చేయాలి అని అంటే ఏం చేయాలి, ఐడియాను ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే మీ తరపు నుంచి, మీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ నుంచి ఎటువంటి సపోర్ట్ హెల్ప్ దొరుకుతుందంటారు? నైస్ సార్. గోల్డ్ అనేది వెరీ ట్రెడిషనల్ బిజినెస్ సార్. మీరు ఇంకొక 10-20 సంవత్సరాలు అయినా సరే గోల్డ్ బిజినెస్లో ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ మాత్రమే ఫాలో అవ్వగలం. అండ్ మీరు చెప్పినట్టు కొంతమంది ఎక్స్పర్ట్స్ మాత్రమే బిజినెస్ చేయగలరు, అందరికీ సూటబుల్గా ఉండదు అది. కొన్ని టైప్ ఆఫ్ పీపుల్ మాత్రమే బిజినెస్, ఎందుకంటే ఎవరైతే ముందు నుంచి ఫ్యామిలీ బిజినెస్లో ఉన్నారో గోల్డ్, అలాంటి వాళ్ళు మాత్రమే ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు. తప్పించి కొత్త వాళ్ళు పెట్టడానికి కొంచెం స్కోప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వర్క్ బాగా తెలియాలి గోల్డ్ మీద. వర్క్ బాగా తెలియాలి అండ్ అది మనకి తరు కానీ మజూరు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ప్రాసెస్ కూడా ఎగ్జాక్ట్గా తెలియాలి. అండ్ వీళ్ళు రా మెటీరియల్ దగ్గర పర్చేస్ చేస్తారు, అది కూడా మంచి కాస్ట్కి వచ్చి ఉండాలి వీళ్ళ దగ్గర. అందులో గోల్డ్ క్వాలిటీ ఫేక్ అని ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి గోల్డ్ బిజినెస్లో. సో ఇవన్నీ జాగ్రత్తగా వ్యాలిడేట్ చేసుకుంటేనే ఎవరైనా గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయగలరు. అయితే ఎవరు గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రా మెటీరియల్ అంటే రా గోల్డ్ బిస్కెట్స్ కానీ బ్లాక్స్ కానీ ఎక్కడైతే దొరుకుతాయి మంచి కాస్ట్కి, లేదు మీకు రెగ్యులర్గా సప్లై చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి ఎక్కడి నుంచో పుట్టుకురాదు, ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి దాన్ని ఆర్నమెంట్ కింద డిజైన్ చేసి మార్కెట్లో దాన్ని సెల్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే గోల్డ్ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. సో ఎక్కడ ఫస్ట్ రా గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది అండ్ దాని క్వాలిటీ ఎలా ఉంది ఓకే అన్నది కూడా చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, ఇందులో ఈరోజున్న బేసిక్ పారామీటర్ ఏంటంటే హాల్ మార్క్. ఓకే, హాల్ మార్క్ గోల్డ్ అంటే క్వాలిటీ, ఎంతవరకు క్వాలిటీ బాగుంది అండ్ దానికి బిఐ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. ఈ రెండు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ గోల్డ్ అప్రూవ్డ్ అనమాట. బిఐ హాల్ మార్క్ ఉంది అనుకుంటే గోల్డ్ అప్రూవ్డ్, బట్ ఆ రెన్యువల్స్కి ఆ లైసెన్స్కి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా ప్యూర్ గోల్డ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం, డూప్లికేట్ గోల్డ్ లేదా మిక్స్డ్ గోల్డ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయం. బట్ ఆ గోల్డ్ సర్టిఫికేషన్ ఉండాలంటే ఈ బిఐఎస్ హాల్ మార్క్ తలకి సర్టిఫికేషన్ ఉండాలి. అది ఉండాలి అంటే దానికి కొంచెం అడిషనల్ అమౌంట్ పే చేయాలి ఎవ్రీ ఇయర్ కూడా, దాని రెన్యువల్ కూడా కొంత ఛార్జ్ అవుతుంది. సో ఆ స్టాండర్డ్స్ ఎవరైతే మెయింటైన్ చేయగలరో వాళ్ళకి గోల్డ్ మార్కెట్లో తొందరగా వెళ్తుంది ఆర్నమెంట్ అనేది. థర్డ్ థింగ్, ఇందులో ఇంకొక మెయిన్ ఏంటంటే సార్, ఈ క్యారెట్స్ అంటారు కదా, 18 క్యారెట్స్ అని, 24 క్యారెట్స్ అని, అది ఏంటి అంటే గోల్డ్లో గోల్డ్తో పాటు అదర్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తారు. ఓకే, అది ఎంత గోల్డ్ క్వాలిటీ ఎక్కువ ఉంటే దాన్ని అంత క్యారెట్స్ కింద మనం వ్యాలిడేట్ చేస్తారు. ఇప్పుడు 24 క్యారెట్స్ అనుకోండి, 99% ప్యూర్ గోల్డ్ అనమాట, 1% వేరే ఎలిమెంట్ మిక్స్ చేయాలి, ఎందుకంటే గోల్డ్ టర్న్ అవ్వాలి కదా, బెండ్ చేయడానికి కానీ షేప్ రావడానికి కానీ ఏదో ఒక ఆర్నమెంట్ మిక్స్ చేయాలి. సో అది 24 క్యారెట్ అనుకోండి, మీకు మంచి క్వాలిటీ ఉండకూడదు, లేదు 18 క్యారెట్స్ అని అలా ఉంటాయి కొన్ని. అందులో ఏంటంటే కొంచెం అదర్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తారు. సో ఈ 3 పాయింట్లు ఎక్కడైనా సరే గోల్డ్ బిజినెస్కి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ 4 థింగ్స్ సార్, మీ డిజైనింగ్స్. మీ డిజైన్స్ ఎంత బాగున్నాయి అనుకుంటే మార్కెట్లో మీ గోల్డ్ అంత తొందరగా వెళ్తుంది. ఇప్పుడు చూడండి, సోకాల్ బ్రాండ్స్ ఖజానా అని, వైభవ్ జ్యువెలర్స్ అని, లలితా జ్యువెలర్స్ అని, ఇందుకు టాప్ బ్రాండ్స్ అవుతున్నాయి. జాయ్ ఎలుకల్స్ అని, జాస్ ఎలుకల్స్ అని, అంటే కస్టమ్ డిజైన్స్ అన్నీ కూడా, అంటే ఒక షాప్లో దొరికే డిజైన్ వేరే చోట దొరకదు. ప్రతి షాప్ కూడా వాళ్ళ ఇండివిజువల్ డిజైన్స్ని ఫాలో అవుతుంది. ఎప్పుడైతే ఆ ఇండివిజువల్ డిజైన్ ఉంటుందో, ఎప్పుడైతే కొత్త వెరైటీస్ ఉంటాయో గోల్డ్లో, అలాంటప్పుడు బయ్యర్స్ పర్చేస్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. 4 థింగ్ ఏంటంటే సార్, బ్రాండింగ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లలితా జ్యువెలర్స్. ఈవెన్ టాటా వాళ్ళు ఖజానా మెయింటైన్ చేసిన లలితా జ్యువెలర్స్కి జరిగినంత బ్రాండింగ్ వేరే ఏ జ్యువెలరీ షాప్కి ఈ రీసెంట్ ఇయర్స్లో జరగలేదు, ఎందుకంటే ఆయన ఆ బ్రాండ్ అంత చక్కగా ప్రమోట్ చేసుకున్నారు. అండ్ ఇందాక చెప్పాను చూసారా, ఆయన మొదటి నుంచి, ఆ లలితా జ్యువెలర్స్ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి నుంచి కూడా ఈ గోల్డ్ వర్క్ చేసేవారు. చిన్నప్పటి నుంచి ఆయనకు గోల్డ్ వర్క్ మీద అలవాటు ఉంది, బాగా తెలుసు ఆ బిజినెస్ మీద, ఆ కమాండ్ ఉంది, ఆ డిజైన్స్ ఎలా చేసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచి గోల్డ్ తెచ్చుకోవాలి, ఆ కమాండ్ ఉండబట్టి ఆయన మార్కెట్లో చాలా చక్కగా రాణించగలిగారు. అదే ఒక కొత్త పర్సన్ గోల్డ్ బిజినెస్ చేస్తే సక్సెస్ అవ్వడం చాలా కష్టం అనమాట. అండ్ తన ఫేస్ వాల్యూనే బ్రాండ్ వాల్యూ కింద మార్చి మార్కెట్లో ప్రమోట్ చేశారు. ఏది 12-month స్కీమ్స్కి ఫస్ట్ మంత్ మేమే స్కీమ్ పే చేస్తాం, 11 మంత్స్ మీరు పే చేస్తే సరిపోతుంది, మా గోల్డ్ ఎక్కడ కావాలంటే అక్కడ టెస్ట్ చేసుకోండి. బేసిక్గా వేరే గోల్డ్ షాప్లో మనం ఫోటో తీస్తే ఒప్పుకోరు, బట్ లలిత వాళ్ళు మాత్రం ఫోటో తీసి ఎక్కడైనా ప్రైస్ కంపారిజన్ చేసుకోండి అని చెప్పి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసి, నిజానికి ఎవరు అలా చేయరు, బట్ అదొక ట్రస్ట్ బ్రాండ్ అనమాట. పర్వాలేదు మా దగ్గరికి రండి, మీకు నచ్చిన డిజైన్స్ చూసుకోండి, నచ్చిన ప్రైస్ కొనుక్కోండి, ఇది చెప్పడానికి కోసం ఆ బ్రాండ్ని చాలా ప్రమోట్ చేశారు. సో అందుకే లలితా జ్యువెలర్స్ తొందరగా ఎక్కువ షాపులు ఓపెన్ చేయగలిగింది. అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా బాగా చేస్తుంది ఈ రోజుల్లో. ఈ రోజు నుండి అన్ని మెట్రో స్టేషన్స్లో కూడా, ఎక్కడైతే మెట్రో స్టేషన్కి నియర్ బై లలితా జ్యువెలరీ షాప్ ఉందో అక్కడ ప్రతి చోట కూడా లలితా జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది ప్రతి మెట్రో స్టేషన్లోని.
దానికి రీజన్ ఏంటంటే నియర్ బై బ్రాండింగ్, మనం స్టెప్స్ దిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. కనిపిస్తుంది అంటే నియర్ బై ఎక్కడో లలిత జ్యువెలర్స్ స్టోర్ ఉంది అన్న ఐడెంటిటీని మన బ్రెయిన్లోకి ఫీడ్ చేస్తున్నారు. సో ఈ రకంగా బ్రాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బిజినెస్కి. ఫైనల్ థింగ్, గోల్డ్లో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఈరోజు మీరు 1,00,000 రూపాయలు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నారు, ల్యాండ్ కొనడము కష్టమే, ల్యాండ్ అమ్మడం కూడా కష్టమే. అంటే అనుకున్న వెంటనే అయిపోదు, ఒక నెలో రెండు నెలలో దానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే మంచి బయ్యర్ దొరకాలి, వాడు ఫుల్ పేమెంట్ ఇవ్వాలి, దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ చెక్ చేసుకోవాలి, దానికి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇదంతా మేజర్ ఛాలెంజ్. మీరు ఒక హౌస్ కొన్నా అంతే, ఒక రేటు కొని అదే రేటుకి అమ్మడం అనేది కష్టం. ఒక కారు కొన్నా అంతే, ఒక రేటు కొన్నారంటే ఖచ్చితంగా 30% రోడ్ మీదకి వచ్చేసరికి డిప్రిషియేషన్ అవుతుంది. బట్ గోల్డ్ ఇలా కొని అలా మార్చుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూలనైనా సరే మీరు ఇన్స్టెంట్గా కొనుక్కోవచ్చు. మీ దగ్గర గోల్డ్ బిస్కెట్ ఉంది, డబ్బులు అవసరమే అనుకోండి, ఇన్స్టెంట్గా ఏ షాప్కి వెళ్ళినా ఆ రోజుకి ఎంత గోల్డ్ రేట్ ఉందో అంత గోల్డ్ ఇస్తారు. సో ఇది ఒక మెయిన్ మనీ ఎక్స్చేంజ్ ప్రొసీజర్ అనమాట. ఎప్పటి నుంచో వస్తుంది, ఈ రోజు నుంచి కాదు. సో ఈ రకంగా ఎవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా లేదా గోల్డ్ బిజినెస్ చేసుకుందాం అనుకున్నా ఈ బేసిక్ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వడం మంచిది. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు వర్క్ నేర్చుకోవడం కూడా మంచిది. కేవలం డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి గోల్డ్ బిజినెస్ పెట్టకూడదు. ఇందులో చాలా రకాలు ఉంటాయి, గోల్డ్ అని, జమ్స్ అని, సిల్వర్ ఆర్టికల్స్ అని, కొన్ని డిజైన్స్ అని. మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, మార్కెట్లో ఎప్పుడెప్పుడు వాటిని ప్రమోట్ చేసి సేల్ చేస్తున్నారు, అసలు మీ షాప్ ఉందని ఎంతమందికి తెలుసు, ఈ విషయాలన్నీ కూడా క్యాల్కులేషన్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు రెగ్యులర్గా మన డిజైన్స్ అన్నీ ఆన్లైన్లో అవి పెట్టి సేల్ చేసుకోగలిగితే, ఇవాళ ఆన్లైన్లో కూడా గోల్డ్ సేల్ చేస్తున్నారు చాలామంది. ఓకే, మీరు ఒక షాప్, చిన్న షాప్ మెయింటైన్ చేసి మీ తాలూకా డిజైన్స్ వర్క్ ఆన్లైన్లో పెట్టి ప్రమోట్ చేసుకుంటే ఆన్లైన్ నుంచి కూడా గోల్డ్ ఆర్డర్స్ వస్తున్నాయి. అయితే ట్రాన్స్పోర్టేషన్కి వాటికి బేసిక్ ఇన్సూరెన్స్ అది తీసుకొని డెలివరీ చేస్తే సరిపోతుంది, అంతకన్నా పెద్ద ఛాలెంజ్ ఏం లేదు. బట్ చాలామంది ఆ రకంగా ఆలోచిస్తున్నారు, చేయొచ్చా చేయకూడదా, గోల్డ్ మిస్ప్లేస్ అయితే ఏంటని. బట్ దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి దానికి అయితే పెద్దగా వరీ అవ్వాల్సిన పని లేదు. సో ఆన్లైన్లో కూడా గోల్డ్ సేల్స్ చేసుకోవచ్చు. సో ఇందాక మనం చెప్పినట్టు బీఎస్, హాల్మార్క్, క్యారెట్స్ గోల్డ్ అండ్ మనకి రా మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, మన డిజైన్స్ ఎంత బాగున్నాయి, మన బ్రాండింగ్ని ఎంత చక్కగా చేసుకుంటున్నాం, ఎంతమందికి మన బ్రాండ్ వాల్యూ తెలుస్తుంది అన్న అంశాలను కనుక మనం వాలిడేట్ చేసుకుంటే గోల్డ్ బిజినెస్ చేయడానికి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా బిజినెస్ మీద కమాండ్ ఉండాలి. అవును, ఖచ్చితంగా ఉండాలి. మనం ఫ్రెష్గా గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలామందికి రిస్క్ అవుతుంది అది. ఎందుకంటే ఎన్నో లూప్ హోల్స్ ఉంటాయి అందులో. కొంతమంది గవర్నమెంట్ సర్టిఫైడ్ గోల్డ్ వాల్యూయర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చూడండి మనకి ఎక్కడైనా రైట్స్ అయినప్పుడు, ఎక్కడైనా ఐటీ రైట్స్ అయినప్పుడు వీళ్ళని పిలుస్తారు, ఆ గోల్డ్ నిజంగా ఒరిజినలా కాదా అని. అది వాళ్ళు చూసి చెప్పేస్తారు ఇది ఒరిజినల్ గోల్డా కాదా అని. అండ్ గోల్డ్లో మోసాలు కూడా ఎక్కువ జరుగుతాయి బిజినెస్ చేసేటప్పుడు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చిన అదే గోల్డ్ రింగ్ ఉంది తీసుకోండి అన్నప్పుడు అది మీరు గోల్డా కాదా టెస్ట్ చేయగలగాలి. టెస్టింగ్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఒక టెస్టింగ్ డివైస్ ఉంటుంది, ఆ డివైస్లో 2-3 కెమికల్స్ ఉంటాయి, అవి మిక్స్ చేసి చెక్ చేస్తారు ఇది ఒరిజినల్ గోల్డేనా కాదా అని. అట్ ద సేమ్ టైం మ్యాగ్నెట్ కూడా చెక్ చేస్తారు, అంటే ఐరన్ లాంటిది ఏదైనా ఉందనుకోండి దాన్ని గోల్డ్ కోటింగ్ చేసేస్తారు, మీకు గోల్డ్ లాగా చూపించి అమ్మేస్తారు. అది గ్యారంటీ కోటింగ్, అది కోటింగ్ పోదు, చూస్తే గోల్డ్ అనే ఉంటుంది బట్ అది ఐరన్ ఐటమ్. సో అలాంటప్పుడు ఏంటంటే మ్యాగ్నెట్స్ అవి పెట్టి చెక్ చేస్తారు అది అసలు ఒరిజినల్ అయినా కాదా అని. సో మోసపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి గోల్డ్ బిజినెస్లో చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు. సో ఖచ్చితంగా ఎవరు గోల్డ్ బిజినెస్ చేద్దాం అనుకున్నా ఈ 5-6 పాయింట్స్ వ్యాలిడేట్ చేసుకుంటూ ఒక 6 నెలలు ఎవరి దగ్గరైనా పని నేర్చుకోండి. ముందు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గోల్డ్ షాప్లో ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని అసలు ఏంటి విషయాలు తెలుసుకోండి. అలా చేసేటప్పుడు బిజినెస్ చేయడం ఈజీ అవుతుంది. లేదు ఫర్దర్గా సపోర్ట్ కావాలనుకుంటే మన దగ్గర కొంతమంది అప్రూవ్డ్ గోల్డ్ మర్చెంట్స్ ఉన్నారు, వాళ్ళని మనం ఎండోర్స్ చేసి ఏ రకంగా అయినా సరే సపోర్ట్ చేయవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే. టర్నోవర్ గురించి నేను అడగను, ఎందుకంటే చాలామంది దానికి ఎంత టర్నోవర్ వస్తుందో తెలియదు. ఇనీషియల్ టైంలో పెట్టుబడి ఎంత పెట్టుకుంటే బాగుంటుందండి? ఇనీషియల్ టైంలో సార్ ఎంత లేదన్నా ఒక 50 లక్షల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్ గోల్డ్ బిజినెస్. ఎందుకంటే క్రెడిట్ కూడా అంత తొందరగా రాదు, ఎంత మీకు ఎంతో మార్కెట్ వాల్యూ ఉంటే తప్ప తొందరగా క్రెడిట్ ఇవ్వరు. సో ఇనీషియల్గా మనం చెక్ చేసుకున్న రా మెటీరియల్ పర్చేస్ చేసుకోవడానికి, కొన్ని డిజైన్ ఐటమ్స్ మన దగ్గర ఉండడానికి, అక్కడి నుంచి రొటేషన్ సరిపోద్ది. సో ఇనీషియల్గా ఒక 50 లక్షల నుంచి ఉంటే కనుక గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు వెరీ బేసిక్గా. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇనీషియల్గా అయితే 50 లక్షల నుంచి స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా. చాలామందికి బిజినెస్కి సంబంధించిందే కొత్త కొత్త ఐడియాస్ తోటి ముందుకు రావాలనుకుంటారు. స్టార్టప్స్లో మీరు ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తారనేది చూస్తూనే ఉన్నాము. 50+ కొత్త వాళ్ళని ట్రైన్ చేసి మరీ బయటికి తీసుకొచ్చి వాళ్ళ కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. రియలీ గ్రేట్. అండ్ ఇటువంటి బిజినెస్ ఐడియాస్ చాలా చాలా చెప్తున్నారు. కొంతమంది ప్రాక్టికల్గా ఈ విధంగా ఉంటుంది. అండ్ సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, లేదా వాళ్ళ బిజినెస్ 10 మందికి తెలియాలనేటువంటి విషయంలో కానీ ఇలా వెళ్తే బాగుంటుందని చెప్పేసి మంచి పుషప్ ఇస్తున్నారు. రియలీ గ్రేట్. ఎవరైనా సరే బిజినెస్ కోచ్ కానీ, ట్రైనర్స్ కానీ కొంతవరకే తీసుకెళ్ళగలుగుతారు, కానీ మీరు వాళ్ళని ట్రైన్ చేసే విధానం మాత్రం నిజంగా
వాళ్ళకి ఏం కావాలి, ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలనేది బాగా తీసుకెళ్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చెప్పినంత ఈజీ కాదు ఒక్కొక్క విషయం బయటికి వెళ్ళి, దాంతోపాటు ఆ బిజినెస్ బయటికి వెళ్ళడానికి. ఇవాళ మీ టీం కానీ మీరు కానీ చాలా కష్టపడి ముందుకెళ్తున్నారు. అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సార్. ఓకే. అండ్ దాంతోపాటు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నారు కొంతమంది, కొంతమంది 2 డేస్ 1 డే వర్క్షాప్స్ కావాలనుకుంటున్నారు, అండ్ కొంతమంది అయితే మీ దగ్గర నుంచి డైరెక్ట్ బిజినెస్ ఐడియాస్కి సంబంధించిన బుక్స్, ఆ ప్రొసీజర్ వైజ్ అయినా సరే మేము వెళ్ళి చూద్దాము అనే దాని మీద అడగడానికి రెడీగా ఉన్నారు. దానికి మీ తరపు నుంచి ఏ విధంగా ఉంటుంది అప్రోచ్ అనేది, ఏ విధంగా అప్రోచ్ ఉండాలంటారు? నైస్ సార్. మీరు అడిగినట్టు బేసిక్గా బిజినెస్ కోచింగ్ మెంటరింగ్ అంటే కేవలం విషయాలు చెప్పడం కాదు సార్. ఈ విషయం ఇంటర్నెట్లో దొరుకుతుంది, పుస్తకాల్లో దొరుకుతుంది, ఎవరిదైనా ఒక పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినా 4 విషయాలు చెప్తారు. కేవలం ఆ విషయాలు చెప్పడానికైతే ఎవరు కూడా బిజినెస్ కన్సల్టేషన్స్ కానీ కోచింగ్స్ కానీ చేయాల్సిన పని లేదు. థింగ్ ఏంటంటే మీ దగ్గర ఒక ఐడియా ఉంది, ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దీని మీద ఇంతకుముందు ఎవరెవరు పనిచేశారు, ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్యూర్ అయ్యారు, వాళ్ళకి ఉన్న సర్కమ్స్టెన్సెస్ ఏంటి ఆ రోజు, లేదు మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే నేను మీకు ఇవ్వగలిగిన ఇన్ఫర్మేషన్ ఏంటి, నా సర్కిల్లో ఆ బిజినెస్ చేసేవాళ్ళు కానీ దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు ఉన్నారు, లేదా లోన్ ప్రొసీజర్ కావాలి, లోన్ ఇచ్చేవాళ్ళు ఎవరు, మీకు లోన్ ప్రాసెస్ మనం ఎలా చేయొచ్చు, లేదు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించి గవర్నమెంట్కి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్రూవల్ తీసుకోవాలి. ఇలా బిజినెస్ చేసేటప్పుడు ఎన్నో పాయింట్స్ ఉంటాయి సార్. కేవలం నోటితో ఏదో ఒక 2 గంటలు 3 గంటలు టైం పాస్ చేయడం అయితే మెంటరింగ్ కాదు ఎట్టి పరిస్థితుల్లోని. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ తప్పుల్ని, ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని చెప్పి వాటిని రెక్టిఫై చేస్తూ రైట్ ట్రాక్లోకి తీసుకెళ్ళగలగాలి. మెంటరింగ్ అంటే ఎప్పుడు అది. సో ఆ రకంగా ఎవరు బిజినెస్ స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా సరే ఖచ్చితంగా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకి ఈ రకమైన ట్రైనింగ్ కానీ మెంటరింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఏదో నోటితో చెప్పాము ఐడియాస్ మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పడానికి అయితే కాదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఎవరు బిజినెస్ స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా సరే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. మన దగ్గర 2 ప్రొసీజర్స్ ఉంటాయి సార్, 1 కన్సల్టేషన్, 2 ట్రైనింగ్స్. కన్సల్టేషన్ ఏంటి అంటే మీరు మా టీంతో ఒక అపాయింట్మెంట్ కనుక బ్లాక్ చేసుకుంటే 2 to 3 అవర్స్ నేను మీతో మాట్లాడతాను. ఈ 2 to 3 అవర్స్లో మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నారు, ఇంతకుముందు మీకున్న బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, సక్సెస్ అయితే ఇంకొంచెం ఎక్స్పాన్షన్కి ఎలా చూస్తున్నారు, లేదు ఫెయిల్యూర్ అయితే ఏ పాయింట్స్ దగ్గర మనం మిస్టేక్ చేసాం వాటిని రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఎలా కొత్త పాయింట్స్ క్రియేట్ చేసి బిజినెస్లో సక్సెస్ అవచ్చు, ఇలాగ ఎన్నో పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వాలిడేట్ చేస్తూ నేను మీకు ఒక ఫీడ్బ్యాక్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్స్ని కనుక ప్రొసీజర్ వైజ్గా ఫాలో అయితే మీరు ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ 2 రకాలుగానూ ఈ కన్సల్టేషన్ జరుగుతుంది. ఇలా కాదు మాకు ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్ కూడా 1 వీక్ మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ కమింగ్ మంత్ April 30th and May 1st సాటర్డే సండే హైదరాబాద్లోనే మనం ఒక వర్క్షాప్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్లో ఏంటంటే లిమిటెడ్ ఫర్ ఓన్లీ 30 మెంబర్స్. అట్ ద సేమ్ టైం మెంబర్స్ ఆ 2 డేస్లో చాలా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు సేల్స్ అనే సబ్జెక్ట్ ఉంది సార్, సేల్స్ ఎలా చేసుకోవాలి కాదు, మీ చేత సేల్స్ ఎలా చేయించాలి, మార్కెటింగ్, కేవలం మార్కెటింగ్ అంటే నోటితో చెప్పకుండా మీ బిజినెస్కి లేదా మీ స్టార్టప్ ఐడియాకి మీరు ఫాలో అవ్వాల్సిన మార్కెటింగ్ రూల్స్ ఏంటి, నెట్వర్కింగ్ ఉంది, బయట పీపుల్తో మనం ఎలా మింగిల్ అయ్యి నెట్వర్క్ చేయాలి, బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఇలా ప్రతి పాయింట్ మీద మీ చేత లైవ్లో అసైన్మెంట్స్ యాక్టివిటీస్ చేయించి కొన్ని కేస్ స్టడీస్ అవి రిఫర్ చేయించి ఆ 2 డేస్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 2 డేస్ వర్క్షాప్ ఎజెండా ఏంటి అంటే 30 డేస్లో ఏ బిజినెస్ అయినా ఎలా మొదలు పెట్టుకోవాలి, 31st డే కల్లా మన చేతిలో కస్టమర్ ఎలా ఉండాలి, ఈ 30 డేస్ చేయాల్సిన పాయింట్స్ అన్నీ కూడా 2 డేస్ కవర్ చేస్తూ మీ చేత అసైన్మెంట్స్ యాక్టివిటీస్ చేయించి మీరు బిజినెస్ చేయగలరు, లేదు ఆ ఉన్న పాయింట్స్లో మీకు డౌట్ ఉందనుకోండి మనం బిజినెస్కి పనికిరామన్న క్లారిటీ అయినా వస్తుంది కనీసం. ఎందుకంటే బయటకు వెళ్ళి డబ్బులు నష్టపోయే కన్నా ముందు ఒక 1 డే 2 డేస్ మీరు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారనుకోండి బిజినెస్లో మీరు పనికి వస్తారో పనికిరారో తెలిసిపోతుంది. ముందు పనికి వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి మా సపోర్టు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదు అనుకుంటే ఎక్కడెక్కడ పాయింట్స్ ల్యాగ్ అయ్యో వాటిని కవర్ చేస్తూ మళ్ళీ పుష్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఎవరైనా ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ చేసుకోవచ్చు, లేదా మన వర్క్షాప్ కూడా అటెండ్ అవ్వచ్చు. వచ్చిన వాళ్ళందరికీ 501 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వర్క్షాప్లో ఉన్న పాయింట్స్ ఆ బుక్లో ఉన్న ఐడియాస్తో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఏదైనా ఓన్ ఐడియా ఉంది దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే ఐడియాస్ ల్యాగ్ అవుతుంటాయి, మన కళ్ళ ముందే ఎన్నో బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి బట్ వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియదు, మన స్కిల్స్ని అప్లిఫ్ట్ చేసుకుని దాన్ని ఒక కమర్షియల్ మోడల్ కింద ఎలా డెవలప్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. సో ఆ ఐడియాస్ ఇవ్వడంతో పాటు మీ బిజినెస్ని ముందుకు అప్లిఫ్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అందుకే ఐడియాస్తో పాటు వర్క్షాప్ కూడా ఇస్తున్నాం. సో ఎవరు ఈ 2 అటెండ్ అవుదాం అనుకున్నా సరే కింద ఇచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీమ్ మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్కైనా అటెండ్ అవ్వచ్చు, లేదా 2 డేస్ వర్క్షాప్కైనా అటెండ్ అవ్వచ్చు. బట్ ఏది చేసినా సరే
ఖచ్చితంగా మీ బిజినెస్లో ఒక స్టెప్ ముందుకు వేసి సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీరు చెప్పిన వాటిలో అడ్వాంటేజ్ కనుక మనం చూసుకుంటే 501 ఐడియాస్ కలిగిన ఉంటుంది బుక్ ఒకటి, దాని తర్వాత 2 డేస్ వర్క్షాప్ ఉంటుంది. సో అందులో అందులో బిజినెస్కి సంబంధించి అంటే 30 డేస్లో కస్టమర్ని ఏ విధంగా పట్టుకోవాలనేటువంటి ఐడియా, అండ్ క్లాసెస్లో జనరల్ మెటీరియల్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎస్ సార్, ఎస్ 100%. వెరీ గుడ్ అండి. చాలామంది ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటారు, అంటే బిజినెస్ అంటే ఎక్కువ నేర్చుకోవాలనుకుంటారు, టైం స్పెండ్ చేయాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ బెస్ట్గా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా 30th and 1st May 1st క్లాస్ అయితే జరుగుతుంది. సో ఈ 2 డేస్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా మీ బిజినెస్ 10 మందికి తెలియాలన్నా మార్కెటింగ్ విషయంలో కానివ్వండి, ప్రోడక్ట్ విషయంలో కానివ్వండి, సేల్స్ విషయంలో కానివ్వండి, కొన్ని సేల్స్ ఎలా చేయాలి అండ్ దాని మార్కెట్ అంటే మార్కెట్ లెవెల్లోకి రీచ్ అయ్యేలాగా, మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యేలాగా ఏ విధంగా వెళ్ళాలి, బిజినెస్ని 10 తలు ఎలా చేసుకోవాలి, దాంతోపాటు కొత్త బిజినెస్ ఐడియాతోటి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, కొన్ని బిజినెస్ ఐడియాస్ ఏమేమి ఉన్నాయి, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి బుక్ మీకు కావాలనుకున్నా, లేదంటే ఆ క్లాసెస్ అటెండ్ అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు 2 డేస్ వర్క్షాప్ కండక్ట్ చేసే దాంట్లో తెలియచేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. అండ్ కొన్ని యాక్టివిటీస్ కూడా చేయిస్తారు, ఆ యాక్టివిటీస్ కూడా మీరు సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు మీ బిజినెస్ 10 మందికి తెలియాలి అని అంటే ఏం చేయాలి, ఎటువంటి ప్రమోషనల్ మెథడ్ని వాడాల్సి ఉంటుంది అండ్ ఏ విధంగా బయట సేల్స్ చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా బ్రాండింగ్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి మీరు కనుక నేర్చుకోవాలి అనుకుంటే, లేదు తెలుసుకోవాలి అనుకుంటే, అండ్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఈ మార్కెటింగ్ రంగంలో ఏ విధంగా దూసుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మీకు కనుకుంటే, ఆసక్తి కలిగిన వారికి ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.